బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో పాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టి పార్టీని బలోపేతం చేసేందుకు ఒక ప్రయత్నం ఈ ఎలక్షన్స్లో మేము చేస్తున్నాం. అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత కూడా ఎలయన్స్లో జూనియర్ పార్ట్నర్గా ఉన్న కారణంగా పార్టీ తగినంత బలం పుంజుకోలేకపోయిన అనుభవంతో దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్ని ఒక మా పార్టీ పునాదిని పటిష్టం చేసుకోవడానికి ఒక మంచి మాధ్యమంగా మార్చుకుని ముందుకు వెళ్లే నిర్ణయంలో మేము ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీకి దిగినాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏదైతే సాగిందో అది ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క ఆశయాలని ఆకాంక్షలని వమ్ము చేసే విధంగానే సాగింది. ఎన్నో ఆశలతో కొత్త రాష్ట్రంలో జీవితాన్ని ప్రారంభం చేసిన ఈ రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల తర్వాత ఈరోజు నిరాశ నిస్పృహలతోటే జీవితాన్ని గడిపేట పరిస్థితి ఉన్నది. 3 సంవత్సరాలు మేము కూడా ఈ గవర్నమెంట్లో అలయన్స్లో భాగస్వాములుగా ఉన్నమాట వాస్తవం. అయితే మేము చాలా జూనియర్ పార్ట్నర్, పెద్దగా ఈ ప్రభుత్వ వైఖరిని మార్చేటంత స్తోమత కానీ సామర్థ్యం కానీ ఆ రోజున మాకు లేని కారణంగా చివరికి ఆ అలయన్స్ నుంచి బయటకు వచ్చి ఈరోజు స్వతంత్రంగా రాష్ట్ర హితం కోసము, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము పనిచేయాలి, పాటుపడాలనే సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. రాష్ట్ర ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి పట్ల, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ పాలన పట్ల ఆగ్రహంతో కోపంతో ఉన్నారనే మాట ఈరోజు లోక విదితం. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్ర పరిస్థితి పెన్నంలోంచి పొయ్యిలో పడిన వైఖరి, ఒక అవినీతిమయమైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే మరోవైపున సరైన ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రజల ముందుకు ఒక ప్రత్యామ్నాయంగా నిలబడి ఉన్నది. బీజేపీ అంటే మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ. మోడీ గారి యొక్క 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనని దేశమంతా చూసింది. అవినీతిని మట్టుబెట్టి దేశ సమైక్యతని కాపాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా చేస్తూ, దేశ యొక్క భద్రతా వ్యవస్థల్ని అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దుతూ, దేశాన్ని దేశ ప్రజల్ని ఒక గౌరవనీయమైనటువంటి జీవితం దిశగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోడీ గారు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు మోడీ గారి పట్ల ఎంతో సమర్థనతోటి, ఎంతో సద్భావనతోటి, ఎంతో గుడ్ విల్ తోటి ప్రజలు వారి వైపు ఆశతోటి చూస్తూ ఉన్నారు. ఆ మోడీ గారి నేతృత్వంలో ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ప్రజల ముందుకు వచ్చింది. మా పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సభ్యులు మీ ముందు ఉన్నారు. వీరందరూ ఇక్కడి ప్రజలకు చిరపరిచిత లేనటువంటి వ్యక్తులే. అయితే ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, వీరిలో పార్టీ అభ్యర్థులను మాత్రమే చూడొద్దు, వీరిలో మోడీ గారి ప్రతినిధి అనే విషయాన్ని చూసి వారిని సమర్థించవలసిందిగా కోరుతున్నాము. మోడీ గారు అంటే అవినీతి రహిత పాలన, మోడీ గారు అంటే దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దబడ్డము, మోడీ గారు అంటే ఒక సశక్తమైన భారతదేశము, మోడీ గారు అంటే ఒక డిగ్నిఫైడ్ ఇండియా, డిగ్నిఫైడ్ ఇండియన్. మోడీ గారికి ప్రత్యామ్నాయము అంటే అస్థిరత, మోడీ గారికి ప్రత్యామ్నాయము అంటే ఒక అవినీతిపరమైన పాలన, మోడీ గారికి ప్రత్యామ్నాయము అంటే ఒక కుటుంబ పాలన, మోడీ గారికి ప్రత్యామ్నాయం అంటే ఒక అసమర్థ పాలన మాత్రమే. కాబట్టి ఈ దేశానికి మోడీ గారి నేతృత్వం అవసరము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ప్రతినిధులుగా రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చినటువంటి మా అభ్యర్థుల్ని, ముఖ్యంగా గుంటూరు నుంచి జయప్రకాష్ గారు, జయప్రకాష్ నారాయణ గారు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా మీ ముందు ఉన్నారు. వారందరినీ సమర్థించవలసిందిగా మీ ద్వారా గుంటూరు ప్రజానీకాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఆరోపణలు చేసి నిరూపించాల్సిన పరిస్థితి కంటే కూడా ఏదైనా సక్సెస్ఫుల్గా కార్యక్రమం జరుగుతున్నది అంటే అది కేవలము కేంద్రము మోడీ గారు ఇచ్చిన పైసలతో దానికి కట్టడం మాట దేవుడు వరకు, రాజధానికి రోడ్లు కూడా పూర్తి కాలే ఇవాళ వరకు. తన వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయింది. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చి రోడ్స్ నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదు. కనుక ఈ విషయాలు ప్రజలే చూస్తూ ఉన్నారు, ఇది మేమేదో ఆరోపణలు చేస్తామని కాదు, ఇవాళ ప్రజలే ఆ పరిస్థితిని చూసి ఈ ప్రభుత్వం మనకి తగదు అని నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు.